నాడు నేడు రెండవ విడత పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి అవనిగడ్డ మండల పరిధిలోని 7వ వార్డులో గల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు, 9వ వార్డులో మండల పరిషత్ పాఠశాల నందు, 3వ వార్డులో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు రెండవ విడత నాడు నేడు పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించిన అవనిగడ్డ శాసనసభ సభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీ నారాయణ, అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతి, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరావు, ఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ బాషా, ఉప సర్పంచ్ గాజుల జయగోపాల్, స్థానిక వార్డు మెంబర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇతర ప్రజాప్రతినిధులకి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కార్యక్రమం చేసినటువంటి ఇతర పెద్దలకి అందరికీ కూడా స్వాగతం. పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది చాలా మంచి రోజు, ఎందుకంటే లోగడ నేను 20 సంవత్సరానికి పనిచేస్తున్నాను ఆధారంగా టీచింగ్లో. అయితే ఏనాడు కూడా ఈ రకంగా పాఠశాల నిధులు కానీ పంపించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ రిపేర్ చేయాలన్నా అరాకర నిధులు ఉండేవి. అన్నీ కూడా ప్రధానోపాధ్యాయుల పర్యంతాలు వచ్చేది. కానీ ఈనాడు ప్రతి కార్యక్రమానికి కూడా నిధులు దండిగా ఉన్నాయి. ఆఖరికి శానిటైజర్ విషయంలో కూడా గవర్నమెంట్ దానికి సంబంధించిన వసతులు ఇవ్వడం, దానికి సంబంధించిన పనిముట్లు ఇవ్వడం, అదేవిధంగా పాఠశాలకు పరిశుభ్రం చేయడానికి సహాయాన్ని ఇవ్వడం, మరి విద్య డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉండటం, జగన్ గారు ఈ విద్య మీద చాలా పెద్ద కాన్సన్ట్రేట్ చేశారు. విద్య బాగుపడితే కానీ సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో, అది ప్రాథమిక స్థాయి నుంచి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నాడు నేడు కార్యక్రమం బిగిన్ చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం జరుగుతుంది. మన పాఠశాలకి 12 లక్షల నిధులు కేటాయించడం జరిగింది. మొత్తం రిపేర్స్ అన్నిటి కూడా రిపేర్ చేయడం, పాఠశాలకు మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చడం, పాఠశాలకు రూపురేఖలన్నీ కూడా మార్చేయడం జరుగుతుంది. కానీ ఇది మన జగనన్న ప్రభుత్వం చేసి చేపట్టినటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఇది. దీని అందరం కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే తప్పనిసరిగా. అదే మన ఎమ్మెల్యే రమేష్ గారి కృషి వలన మనకి ఈ 12 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆయన కూడా మనందరం కూడా అభినందించాలి.